జై శివలాల్ చగో చౌహాన్ బారగోత్ పామర్ సోళోకర్ భర్త్యా సతీస్పడ్ భుక్యా గ్లోరి భంజారా బంజారా బైబియోన సేన రామరామ్ కితోహ్య మసూతమార్ విజయమౌళత లంబాడీస్ ఐక్యవేదిక వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఆజ్ అప్పటి జాతీయమ ఏడు వందల ఇరవై రెండు సంఘాలు ఉన్నాయి మరి ఆ సంఘాలన్నీ కూడా కలుపుకుంటే ఈరోజు వరకు వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మరి ఎలాంటి పోరాటాలు చేస్తానో ఎలాంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారో ఏది చేసినా జాతి రక్షణ కొరకు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం వాళ్ళందరికీ కూడా చేతురత్తి నమస్కరిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ సైక్య వేదిక రెండు వేల పద్నాలుగులో మొదలుకొని ఈరోజు రెండు వేల పదిహేడులో రిజి రిజిస్ట్రేషన్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఒక మంచి పేరు సంపాదించింది ఏమైనా ఉందా అంటే అది లంబాడి ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ కృషి పట్టుదల వల్లనే ఈరోజు లంబాడిశ ఐక్యవేదిక కింద పెద్ద గుర్తింపు తగ్గింది కానీ ఈరోజు రాజ్ కుమార్ యాదవ్ను టార్గెట్ చేస్తూ లంబాడీ ఐక్య వేదికను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టు వాగడం నీచాతి నీచంగా మాట్లాడడం ఇదైతే సరైన పద్ధతి కాదు మరి మేము చెప్తా ఉన్నా ఈరోజు లంబాడీ ఐక్య వేదిక చేస్తున్నటువంటి పోరాటాలు కానీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ జాతిపై తనకున్న లక్ష్యం కానీ పీద సాదా బతుకులకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ యావత్ లంబాడి జాతికి అండగా ఏదైనా ఉందా అంటే ఈరోజున లంబాడీ ఐక్య వేదిక మాత్రం ఒకటే ఉంది అలాంటి లంబాడీ ఐక్య వేదికను టార్గెట్ చేస్తూ ఫండ్స్ మీకు ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు మీ వల్ల మాకు ఎక్కడ ఫండ్స్ రావడం లేదు మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి బెదిరియడం ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు సమవు ఈరోజు నిజంగా వాస్తవానికి లంబాడీ ఐక్య వేదిక తన పోరాటంలో న్యాయం లేకుంటే రాజ్ కుమార్ గారి పోరాటంలో న్యాయం లేకుంటే లంబాడీ ఐక్య వేదిక కోఆర్డినేటర్స్ ఎవ్వరు కానీ పని చేయకుండా కుల సంఘాల పేరిట బలవంత పసుళ్ళు కానీ బెదిరింపు పసుళ్ళు కానీ ఇంకా ఇతర అత ఏమైనా సంఘ విద్రోహానికి పాల్పడినట్టు ఏమన్నా చూపిస్తే మేము దేనికంటే దానికి ఉంటాం ఈరోజు మేము అన్ని సంఘాలకు చెప్తా ఉన్నాం మీకు దమ్ము ఉంటే మీ దగ్గర మంచితనం ఉంటే పోనీ మీరేమన్నా జాతి కోసం పని చేస్తూ తప్పిస్తూ లంబాడి జాతి కోసం కరడు కట్టినట్టుగా పని చేసినటువంటి వ్యక్తులు అయితే మీకు ఈ రోజున మీ సంఘాలకు గాని మీ చేసిన పోరాటాలను కానీ గుర్తింపు ఉండేది ఈరోజు లంబాడి ఐక్య వేదిక అనేది ఒక అత్యంత స్థానంలో ఉన్నది డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పదకొండు లక్షల మంది లంబాడి జాతిని ఒక తాటిపై దెక్కేచ్చి హైదరాబాద్ సర్వర్గ్రౌండ్ సాక్షిగా తన ఐక్యతను చాటుకున్నది లంబడి ఐక్య వేదిక తండాలను గ్రామ పంచాయతీ సాధించుకున్న ఘనంత ఐక్య వేదిక అలాంటి ఐక్య వేదిక పట్ల మీకెందుకు ఇంత కక్ష ఇంత ఈర్ష్య మేము ఏం చేస్తా ఉన్నాం నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటిది మీకు దమ్ముంటే ఎవరైనా ఈరోజు వరకు రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ ఇంకేమైనా సొసైటీలు కానీ ఆడిట్లు చూపించినాయా మాది ప్రతి పైసాకు పైసా లెక్కు ఉంది మా దగ్గర ఇచ్చిన వాళ్ళని ఎంతమందో తీసుకున్న వాళ్ళని ఎంతమందో ఖర్చు పెట్టింది దీనికి ఏ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు పెట్టాము మేము ఎంత అప్పులలో ఉన్నాము ఇంక ఎన్ని వేల రూపాయల అవసరం ఉంది ఎన్ని లక్షల రూపాయలు కూరకుపోవాల్సి ఉంది ఎన్ని లక్షల రూపాయలు అప్పు తీర్చం అనేది మా దగ్గర ఆడిట్ ఉంది బేషరతుగా లెక్కలు చూపిస్తాం రేపు నా మీద మీరు కానీ కేసులు పెట్టుకోండి లేదా మా పైన ఇంకా ఏదైనా హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ సిబిఐ కానీ ఇదైనా ఎంక్వైరీ చేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఏమైనా ఒక రూపాయి తేడా వస్తే మిమ్మల్ని అడగండి ఈరోజు చాలామంది డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్సు గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ టీచర్స్ వాళ్ళందరూ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు ఆ ఇచ్చిన ఫండ్ని మేము ప్రతి రూపాయి ఖర్చు పెడతా ఉన్నాం ప్రతి రూపాయికి లెక్కలు చెప్తా ఉన్నాం మా దగ్గర ఆడిట్ జరుగుతూ ఉంది మరి మీరు ఎక్కడన్నా ఒక్కడే కాదు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క సంఘం అయినా సరే ఈరోజు మేము వసూలు చేసింది ఇంత మా పార్టీకి వచ్చిన ఫండ్ ఇంత మేము ఖర్చు పెట్టింది ఇంత అని చెప్పేసి ఆడిట్ చూపించిన దాకా పోలేదు కనీసం ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నా కూడా చూపెట్టేటువంటి పరిస్థితిలో మీ సంఘాలు ఉంటే మీ నాయకులు ఉంటే ఆడ ఈడ తాగుబోతులను పది మందిని తీసుకుపోయి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని మేము పోరాటం చేస్తా ఉన్నాం మీ లెక్క భయ బలంతో వసూలు చేసాము ఎక్కడన్నా ఒక పది మందిని కూడగట్టుకొని మేము ఇది చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా పదివేలు ఇవ్వాల్సింది ఇరవై వేలు చేయాల్సింది మేము అడుగుతూ ఉన్నాము ఎక్కడన్నా ఏమన్నా హాస్పిటల్ పోయామని అడుగుతా ఉన్నామా ఏమన్నా ఎక్కడన్నా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర పోయి అడుగుతా ఉన్నామా వాళ్ళు స్వదహాగా వస్తున్నారు స్వదహాగా పాండిస్తున్నారు ఐక్యవేదిక రెండు పోరాటం చేస్తూ ఉన్నారు ఐక్య వేదిక ఒక పిలిపిస్తే ఈరోజు వందలాది మంది కదిలి వస్తున్నారు ఈరోజు నలభై ఐదు వేల క్యాలెండర్లు కొట్టించాము ప్రతిరోజు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాము ఎక్కడ ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే మరో క్షణం అక్కడ ఉంటున్నాము లంబాడి జాతికి సైనికుల్లో పనిచేస్తూ ఉన్నాము మేము సేవ చేస్తూ ఉన్నాం అలాంటిది రాజ్ కుమార్ జాదవ్ గారిని ప్రతి క్షణం ఫోన్ల ద్వారా కానీ బెదిరిస్తూ ఉండు మీరు చంపేస్తాం అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం అది ఎవరు మీరు బెదిరించడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేక మీకు డబ్బులు ఇవ్వడం లేదు మీకు ఫండ్స్ ఇవ్వడం లేదు అంటే అరే భాయ్ నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు ఎటువంటి వాళ్ళైతే మీకు ఈ రోజున డబ్బులు ఇవ్వట్లేదు మీరు ఎటువంటి వాళ్ళైతే మీకోసం ఫండ్స్ ఇవ్వట్లేదు అయినా ఒకరి దగ్గర ఫండ్ వసూలు చేసుకునే అవసరం ఉంది మేము ఎవరి దగ్గర అడగట్లేదే సాదా సీదాగా వాళ్ళు మేము చేసే పోరాటాన్ని పట్టేసి రాజ్ కుమార్ జాదవ్ గారిపై నమ్మకంతో ఈ రోజున రాజ్ కుమార్ జాదవ్ చేసేటువంటి పోరాటాలతో లంబాడి జాతికి అంతో ఎంతో న్యాయం జరుగుతుంది కనుక వాళ్ళు సొదాగా వచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రసీదులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఉంది మేము బ్యాంక్ అకౌంట్ బహిరంగంగా ఇస్తూ ఉన్నాము మీరు వేసిన డబ్బులు ఈ అకౌంట్లో వేయండి అని చెప్పేసి అంటా ఉన్నాము ఆ అకౌంట్లో ఏమైనా తప్పుదొరీలు మీరు ఇచ్చింది మా రేపు పొద్దున మీరు ఎవరు లెక్కలు అడిగినా మీరు పది రూపాయలు ఇచ్చి లెక్క అడిగినా పది రూపాయలు లెక్క ఉంటుంది మా దగ్గర లక్ష రూపాయలు అడిగినా లక్ష రూపాయలు లెక్క ఉంది మా దగ్గర ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది మా దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళకు మేము ఏం చేసే పోరాటాలు తెస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ఎవడండి మీరు అందరు బెదిరించడానికి ఫోన్లు చేసి ఏ మేము బెదిరించలేమా మాకు నోరు లేవా మేము మాట్లాడలేమా మా సంఘాలు కాదు మాదిరి రిజిస్ట్రేషన్ అయిన సంఘం లంబాడీలో ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన ఒక సంఘం లంబాడి జాతి అధ్యక్ష గుర్తింపు సంఘం అది అట్లాంటి సంఘంలో మీరందరూ కూడా భాగస్వాములే ఐక్య వేదికలో ప్రతి ఒక్కరు భాగస్వాములే లంబాడీ ఐక్య వేదిక అంటే అది మేము సొంతంగా పెట్టుకునేది కాదు లంబాడి ఐక్య వేదిక అంటే ఈ రోజు ఏవైతే ఏడు వందల ఇరవై సంఘాలు ఉన్నాయో ఆ ఏడు వందల ఇరవై సంఘాలు కూడా అందులో భాగస్వామ్యమే అలా అని చెప్పేసి నమ్మడి ఎక్కే విధికి స్థాపించడం జరిగింది కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు పట్టింపు లేనట్టు జాతి చేసి జాతికి ద్రోహం చేస్తున్నట్టు మీకు బతకడానికి లేనట్టు తినడానికి లేనట్టు మాకు ఎవరు పైసలు ఇవ్వడం లేదు పదే పదే ఏంటండి మాటలు ఎవరు చెప్పారు మీకు ఇవ్వని మీరు జాతి కోసం ఫైట్ చేస్తే చలో మీరు జాతి కోసం పనిచేయండి నిస్వార్థంగా పనిచేయండి మీకోసం ముందు నడపడం లంబాడి ఐక్య వేదిక ఇంటికి ప్రతి క్షణం మీ వెన్నంటే ఉంటుంది లంబాడి సైక్య వేదిక అనేది ఇవాళ మేము ఒకల కోసం సృష్టించుకున్నది కాదు లంబాడి సైక్య వేదిక అనేది నలుగురం బతకడానికి సృష్టించుకున్నది కాదు లంబాడీ సైక్య వేదిక అనేది తెలంగాణలో ఉన్న నలభై లక్షల మందికి కట్టు బానిసల చేస్తున్నటువంటి ఒక సంఘం ఎక్కడ కానీ మేము నోరుసారి మాట్లాడలేదు ఎక్కడ కానీ అదుపు తప్పి మాట్లాడలేదు ఎక్కడ కానీ ఎవరిని కానీ ప్రశ్నించలేదు మేము ఎక్కడ మద్దతు ఇచ్చాము అక్కడ వాళ్ళకి గెలిచిన దాకా ఉన్నాయి అలా అని చెప్పేసి మేము ఎవరిని ప్రశ్నించట్లేదు మేము అడిగేదల్లా ఒకటే మా జాతికి రిజర్వేషన్ కావాలి మా జాతికి ఒక గుర్తింపు కావాలి లంబాడీలకు ఆత్మగౌరవం కావాలి లంబాడీలకు న్యాయం జరగాలని చెప్పేసి అను నిత్యం పోరాటం చేస్తూ ఉంటే మన లంబాడీ నాయకులై లంబాడీ కులంలో పుట్టి లంబాడి జాతి సంఘాలు పెట్టుకొని లంబాడి నాయకులే మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారంటే తిన్నింటి వాసాలను లెక్క నాయకులను నాయకులు ఉన్నారు ఉన్నారంటే ఇది ఎంతవరకు న్యాయం ఆదిలాబాదు ఒక్కడు వెళ్ళాడు రాజ్ కుమార్ జాదవ్ ఆ రోజు అక్కడ చంపేసే పరిస్థితి ఏమో బయటికి వెళ్తే రాజ్ కుమార్ జాదవ్ అని అడుగుతా ఉన్నారు ఇక్కడ రాజ్ కుమార్ జాదవ్ రాజ్ కుమార్ జాదవ్ ఒక్క ఫోన్ కాల్ తోటి ఒక గొప్ప మహానుభావుడు రాజ్ కుమార్ జాదవ్ అటువంటి రాజ్ కుమార్ జాదవ్ గారిని పట్టుకొని మీరు ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు ఈ రోజున మీకు రావాల్సిన ఏముంది మేము ఒక్కడు చెప్తా ఉన్నాం ఇకపైన ఎప్పుడైనా ఎక్కడైనా రాజ్ కుమార్ జాదవ్ గారికి బెదిరింపు కాల్స్ కానీ కనీసం బెదిరింపు మెసేజ్లు పెట్టినా తన పైన అసత్య ప్రచారాలు చేసిన ఒక్కొక్క నా కొడుకులకు తాట తీస్తామని చెప్తా ఉన్నా ఇది గుర్తు పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకొని మీరు ఏం చేస్తారో అది చేయండి మీరు అందరు గ్రూప్లో ఉన్నారని తెలుసు ఇంకా కొంతమంది వేరే గ్రూప్లో ఉన్నారని తెలుసు నేను అందరికీ చెప్తా ఉన్నా అన్ని గ్రూపులకు షేర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కి పొరపాటున కానీ రాజ్ కుమార్ జాదవ్ గారి కాలుకు ముల్లు గుచ్చుకున్నట్టయితే లంబాడ జాతిగా మీ కోసం ఖాళీగా కూర్చోలేదు యువకులంతా మీ చుట్టూ తిరగడానికి ఎవరు లేరు ఇలా ఐక్య వేదిక వెనుక ఉన్నారు యువకులంతా ఐక్య వేదికని వాళ్ళు వెన్నుముకలు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఒక్కటైతారు మీలాంటి జాతి ద్రోహుల భర్తం పెట్టేందుకు సిద్ధం అవుతారు మీలాంటి జాతి ద్రోహుల మెడలు ఇరగడేయడానికి మునుముందు నడుసిన కోరుకుంటూ ఇకపైన హెచ్చరిస్తా ఉన్నా ఇకపైన ఏమన్నా తప్పుడు మాటలు మాట తప్పుడు కుతలు కూర్చున్నా మీకు మర్యాద దక్కదని కోరుకుంటా ఉన్నాను జై శివలాల్ జై మిరమాయ్